బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై రేవంత్ కు హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండాలని చెప్పి అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పుడే కేబినెట్ విస్తరిస్తే అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలు హైకమాండ్ ఉందట. అయితే గరిష్టంగా మరో 6 మంత్రివర్గంలో తీసుకునేందుకు అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గం విస్తరిస్తే లోక్సభ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి అధిష్టానం యోచిస్తోంది. కొంత ఓపిక పట్టాలని చెప్పి ఆశాభావులకు అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రివర్గ విస్తరణ వద్దని చెప్పి రేవంత్కు తేల్చి చెప్పేసింది అధిష్టానం. ఇటీవల మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మంత్రివర్గ విస్తరణపై పలు సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది హైకమాండ్. ఇందుకే ఎటువంటి సూచనలు చేస్తున్నట్టు తెలుసుకు ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంకా ఎటువంటి అంశాలు సూచించడం జరిగింది? ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఏంటి, హైకమాండ్ ఎటువంటి సూచనలు జారీ చేస్తుంది? ఎగ్జాక్ట్లీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే కేబినెట్ విస్తరణ జరగాలి, తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించినటువంటి వేదికల పైన పెద్దలతో పలుసార్లు ఏఐసిసి పెద్దలతో భేటీ అయినటువంటి సందర్భంలో, కానీ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఆశాభావులు ఉన్నారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, తర్వాత పార్టీ సూచించి ఈసారి పోటీకి దూరంగా ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి వాళ్ళు, తర్వాత రీసెంట్ గా పార్టీకి అంతర్గతంగా ఇతర పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయ్యి పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేసినటువంటి వారు. సో ఇలా లిస్టు చాలా పెద్దగా ఉంది. కొంతమంది యువ నాయకులు ఉన్నారు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, చాలా మంది నుంచి వినతులు ఉన్నాయి. కొంతమందికి నామినేటెడ్ పోస్ట్ అని, కొంతమందికి కేబినెట్ అని. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ తీసుకుంటే కేవలం ఇంకా 6 మాత్రమే కేబినెట్ లోకి అవకాశం ఉంది. కాబట్టి 6 తీసుకుంటే అసంతృప్తులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సో అసంతృప్తిని చల్లర్చాలి అంటే పార్లమెంట్ తర్వాతనే కేబినెట్ విస్తరణ, అలాగే ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేటువంటిది సూత్రప్రాయంగా రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించి అధిష్టానం చెప్పినటువంటి సూచననే పాటించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సామాజిక వర్గాల వారిగా ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇలా ఒకటి మెదక్, ఈ రకంగా చూస్తే ఈ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం ఉంది. రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రుల ప్రాతినిధ్యం లేదు. సో ఇప్పటికిప్పుడు మంత్రివర్గం విస్తరణ ఉండేటువంటి అవకాశం లేదు. అలాగే పెండింగ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. కరీంనగర్ లో కూడా 2 మంత్రులకు అవకాశం ఇచ్చారు, కానీ ఇందాక చెప్పిన 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రాతినిధ్యం లేకపోవడం పైన చర్చ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కువ స్థానాలను సాధించుకున్న దిశ కొంతమంది నేతలకు టార్గెట్ ఇచ్చి దాని ప్రకారం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి నాయకులని కేబినెట్ లోకి తీసుకోవద్దు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి సూచన చేసినట్టుగా పార్టీలో చర్చ ఉంది. కాబట్టి ఎవరికి కేబినెట్ లోకి అవకాశం కల్పించాలి అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే కోదండరామ్ లాంటి టీజేఎస్ సంబంధించిన పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, కాబట్టి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఆయన కాబట్టి. ఇంకా మిగతా సామాజిక వర్గాల వారిగా ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ రకంగా అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారం కూర్పు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అంటే పార్లమెంట్ ఎన్నికలకు, ఎందుకంటే ఇప్పటికీ దానికి సంబంధించి క్యాండిడేట్ ని ఫిక్స్ చేయాల్సి ఉంది, అది కూడా పూర్తయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒకవేళ అప్పటికి ఎవరైనా మిగిలి ఉన్నా లేకపోతే అటువంటి ఆశావాహులు ఉన్నా సరే ఆ సందర్భాన్ని బట్టి టికెట్, ఆ సందర్భాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేటువంటి పరిణామాల తర్వాతనే పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఎవరు పార్టీకి లాయల్టీ గా పనిచేశారు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది ఆశావాళ్ళంతా కూడా మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తా ఉన్నారు, మాకు చోటు దక్కుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు. అట్లా వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వివేక్ కావచ్చు, తర్వాత అక్కడ నుంచే మరొక ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, నిజామాబాద్ జిల్లా నుంచి రీసెంట్ గా మంత్రివర్గ విస్తరణలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి మహేష్ గౌడ్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. నల్గొండ జిల్లా నుంచి మరొకరు కేబినెట్ లోకి అవకాశం కల్పించాలనేటువంటిది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు.
ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కానీ అక్కడ నుంచి రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా నాకు పార్టీ వర్గంలో విస్తరణకు అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా ఓకే అవుతుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది కొద్దిమంది నేతలు కలిశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డిని కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం కలిసామనేటువంటి ప్రకటన చేశారు. సో త్వరలో వారంతా అందులో నుంచి కొద్దిమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి, తర్వాత ఇంకా కొద్దిమంది ఇతర పార్టీల నుంచి నాయకులు, కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చే అవకాశం ఉంది. సో వారిని కూడా దృష్టిలో పెట్టుకొని సామాజిక కారణాలను, సామాజిక అంశాల వారిగా సామాజిక న్యాయం చేస్తూ, అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గానికి విస్తరణలోకి ఉమ్మడి రంగారెడ్డి నుంచి కూడా కొంతమందికి చోటు దక్కే అవకాశం ఉంది. సొంత పార్టీ నేతలకు దక్కకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ అందుతోంది. మంత్రివర్గ విస్తరణపై రేవంత్ కు హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండాలని చెప్పి అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే కేబినెట్ విస్తరిస్తే అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గరిష్టంగా మరో ఆరుగురిని మంత్రివర్గంలో తీసుకునేందుకు అవకాశం ఉంది. మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది కాంగ్రెస్ లో. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గం విస్తరిస్తే లోక్సభ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందనే యోచనలు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది.